మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు టీ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎలా ఐడెంటిఫై చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్తో. నేను ఆల్రెడీ ఇక్కడ టీ సెక్షన్ డ్రా చేసి పెట్టాను. ఆ డైమెన్షన్స్ అన్నీ మనకు మిల్లీమీటర్స్లో ఉన్నాయి. వాటికి ఎలా సెంట్రాయిడ్ ఫైండ్అవుట్ చేయాలో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్, ఓకే, ఈ డయాగ్రామ్లో వాళ్ళేం స్ప్లిట్ చేయలేదు. మనం స్ప్లిట్ చేస్తున్నాం దీన్ని టూ రెక్టాంగిల్స్గా. దిస్ ఈజ్ వన్ అండ్ దిస్ ఈజ్ టూ. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఏ వన్ ఏ టూ అంటే ఏరియా ఆఫ్ ఫస్ట్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ సెకండ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ఫస్ట్ రెక్టాంగిల్, బ్రెడ్త్ ఇంటూ హైట్ 15 × 80 మనకి ఎంత అవుతుంది? 1200 mm². అలాగనే ఏరియా ఆఫ్ సెకండ్ రెక్టాంగిల్, బ్రెడ్త్ 100 అండ్ డెప్త్ 15, దట్ ఈస్ 1500 mm². ఇప్పుడు x1 x2 కనుక్కోవాలి. x1 x2 కనుక్కోవడానికి మనకేమవుతుంది? ఇక్కడ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా వీడియోస్లో. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెఫరెన్స్ పాయింట్ని తీసుకోవాలి. దిట్ ఈస్ 0, 0 లోయర్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్. ఈ పాయింట్ను తీసుకునేసి ఈ పాయింట్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ y-axis అండ్ దిస్ ఈజ్ x-axis అండ్ దిస్ ఈజ్ ఆరిజిన్. మనం x1 తీసుకునేటప్పుడు దేన్ని రెఫరెన్స్కి తీసుకుంటాం? y-axis నుంచి మెజర్ చేస్తాం. y-axis నుంచి మెజర్ చేసేటప్పుడు లైన్ మీద స్టార్ట్ అయిందో లేదో చూసుకోవాలి. లైన్ మీద స్టార్ట్ కాలేదు, మరి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇది 100, ఇది 15. 100లో నుంచి 15 పోతే మనకు 85. 85 అంటే ఇటు సైడు సగం పోతుంది, ఇటు సైడ్ సగం పోతుంది, కాబట్టి ఇట్ విల్ బికమ్ 42.5. ఓకే, అంటే ఇప్పుడు మనకి x1 ఏమవుతుంది? ఫస్ట్ డిస్టెన్స్ యాడ్ చేద్దాం. 42.5 ప్లస్ 15/2, దట్ ఈస్ 50 mm. అలాగనే x2, మనకి x2 వచ్చేసి లైన్ మీద టచ్ అయింది, అంటే y-axis కి టచ్ అయింది, కాబట్టి డైరెక్ట్గా దాని యొక్క విడ్త్లో హాఫ్, 100/2, దట్ ఈస్ 50 mm. ఎందుకు 50 mm వచ్చిందంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, ఐ సెక్షన్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ సెక్షన్ కావచ్చు లేదా టీ సెక్షన్ కావచ్చు, ఇవి ఎలా ఉంటాయంటే y-axis కి సిమెట్రిక్గా ఉంటాయి. ఇలా కరెక్ట్గా మనం సెంటర్లో కానీ కట్ చేసినామంటే ఇటు సైడ్ సేమ్ షేప్ ఉంటుంది, ఇటువైపు కూడా సేమ్ షేప్ అండ్ సేమ్ ఏరియా వస్తుంది. కాబట్టి కరెక్ట్గా ఎంత వస్తుందంటే మ్యాక్సిమం డైమెన్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫ్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాక్సిమం డైమెన్షన్ ఎంత మనకి? 100 × 50 mm. x1 50 mm వచ్చింది, x2 50 mm వచ్చింది. ఇప్పుడు ఎక్స్ బార్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా σax/σa, దట్ ఈజ్ a1 x1 a2 x2 డివైడ్ బై a1 ప్లస్ a2. సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. a1 1200, x1 50 అండ్ 1500 × 50 డివైడ్ బై 1200 ప్లస్ 1500. ఇది మనం క్యాలిక్యులేటర్లో చేసినా విల్ గెట్ వాల్యూ యాజ్ 50 mm. ఇక్కడికి మనకి x1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? y1 y2 కనుక్కొని y-bar కనుక్కోవాలి. y1 కనుక్కోవాలంటే ఏ యాక్సిస్ రెఫరెన్స్కి తీసుకుంటాం మనం? x-axis రెఫరెన్స్కి తీసుకుంటాం. x-axis కి రెఫరెన్స్కి తీసుకుంటే ఫస్ట్ కాంపోనెంట్ ఏమైంది? దీనికి టచ్ అయింది, అంటే ఫస్ట్ రెక్టాంగిల్ దీనికి ఈ లైన్కి టచ్ అయింది, కాబట్టి డైరెక్ట్గా దీని యొక్క డెప్త్లో హాఫ్. డెప్త్ 80 ఉంది, కాబట్టి 80/2 40 mm. అలాగనే y2 మనకు టచ్ అవ్వలేదు. ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి? 80. ఫస్ట్ డిస్టెన్స్ రాసేసుకోవాలి. 80 ప్లస్ డెప్త్లో హాఫ్ 15/2, దట్ ఈస్ 87.5 mm. ఇప్పుడు మనం y-bar, దట్ ఈస్ సిగ్మా ఏవై బై సిగ్మా ఏవైని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాం. a1 y1 ప్లస్ a2 y2 డివైడ్ బై a1 ప్లస్ a2, దట్ ఈస్ ఈక్వల్స్ టు a1 1200, y1 40, a2 1500 అండ్ y2 87.5 డివైడ్ బై 1200 ప్లస్ 1500, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, క్యాల్కులేటర్లో టైప్ చేద్దాం, 1200 × 40
ప్లస్ 1500 ఇంటూ 87.5 డివైడ్ బై 1200 ప్లస్ 1500 విల్ గెట్ 66.38 mm. ఇక్కడ రాస్తున్నాను ఎక్స్ బార్ కమా వై బార్ ఈక్వల్స్ టు 50.66.38. ఇక్కడ మనం డినోట్ చేస్తే ఇది ఎక్స్ కరెక్ట్గా సరిపోతుంది, ఎక్స్ బారు 66 అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది, దిస్ ఈజ్ అవర్ పాయింట్ సిజి 50.66.38 mm. కొన్ని బుక్స్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకుంటారు, టాప్ నుంచి ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి వాల్యూ రాస్తుంటారు, మనం ఎలా రాసినా కరెక్టే, మన రెఫరెన్స్ ఇది కాబట్టి వీ గాట్ ద వాల్యూ ఆఫ్ 66.38 ఇన్ వర్టికల్ డైరెక్షన్. ఇది మనకు సెంట్రాయిడ్ కనుక్కునే ప్రొసీజర్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. దాంతోపాటు ఈ వీడియో ఎండ్లో నేను స్క్రీన్షాట్ దీన్ని తీసి పెట్టాను, దాన్ని కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.